ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంట భూగర్భ జలాలు లేక నిల్వన ఎండిపోతుంది. పంట చేతికొచ్చి కష్టాలు తీరుతాయనుకుంటే మళ్లీ అప్పుల బూబులో కూరుకుపోతున్నారు రైతన్నలు. 24 గంటల విద్యుత్ వల్ల బోరు బావుల్లో నీరు అడగంటి చేతికొచ్చిన పంట ఎండిపోవడంతో పశువులకు మేతగా వేస్తున్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని పలు గ్రామాలలో దాదాపు 2-3 వందల ఎకరాల వరి పంటలు సాగు చేశారు రైతులు. పంట చేతికి వచ్చే సమయానికి నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. ప్రభుత్వం 24 గంటల కరెంటుతో భూగర్భ జలాలు అడగంటి చేతికి వచ్చిన వరి పంటలు ఎండిపోతున్నాయి. బచురాజపల్లి గ్రామానికి చెందిన రైతు ప్రవీణ్ వేసిన 4 ఎకరాల వరి పంట భూగర్భ జలాలు అడగండటంతో వేసిన 4 ఎకరాల వరి పంట ఎండిపోయిందని మొరపెట్టుకుంటున్నాడు. నిజాంపేట మండలం చుట్టుపక్కల ఎక్కడ చూసినా వరి పంటలు ఎండిపోవడంతో పశువులకు మేతగా వేస్తున్నారు రైతులు. పంటల కోసం 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టానని అప్పులు ఏ విధంగా తీర్చాలో అర్థం కావటం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అదే గ్రామానికి చెందిన కాలా శ్రీశైలం 2 ఎకరాల వరి పంట వేస్తే అది కాస్త పూర్తిగా ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దాదాపు ఎకరానికి 30,000 రూపాయల చొప్పున ఖర్చు చేస్తే మొత్తం నష్టం జరిగిందని కన్నీటి పర్యంతమయ్యాడు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఎండిపోయిన పంట రైతులకు ప్రభుత్వం సహాయం అందించి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. నా పేరు కళా శ్రీశైలం. మాది బచ్చరాజపల్లి గ్రామం, నిజాంపేట మండల్. మొత్తం వెళ్ళిపోయినాయి సార్, విషయంలో వెళ్ళిపోయినాయి. దీనికోసం ఏమైనా గవర్నమెంట్ ఏమైనా ఆలోచన చేస్తామని ఆలోచన చేసి మేము పంట 4 ఎకరాలు నాటేసాం సార్. 4 ఎకరాలు అయితే 2 ఎకరాలు వేసింది. 4 ఎకరాలు వేసిన 2 ఎకరాలు పోయింది. బాధలు సార్, ఇబ్బంది అవుతున్నాయి, చాలా ఇబ్బంది అవుతున్నాయి. ఏమైనా గవర్నమెంట్ ఏమన్నా ఆలోచన చేస్తారేమో, కానీ మాకు ఇంత 10 రూపాయలు ప్రయత్నం చేస్తారేమో చేస్తున్నాము. చాలా వరకు ఎండిపోయినాయి, అందరికి రైతులకు మొత్తం నాడే అయిపోయినాం. రైతులందరూ ఎండిపోతున్నాయి, ఒక్కరే కాదు, ప్రతి ఒక్కరిది ఎండిపోతుంది సార్. అందరి అన్నీ ఎండిపోతున్నాయని చెప్తున్నాం. నా పేరు ప్రవీణ్, మళ్ళీ బచ్చాపల్లి గ్రామం, నిజంపేట మండలం. అయితే ఇప్పుడు ఈ ఎండాకాలంలో వాటర్ మొత్తం ఇప్పుడు వేసామండి. ఇప్పుడు 4 ఎకరాలు వేసాము. అయితే ఇప్పుడు ఈ భూగర్భ జలాలు ఎండకపోవడం వల్ల మొత్తం వేసిన పెట్టుబడి మొత్తం లాస్ అయిపోయింది. 1 ఎకరానికి 30,000 పెట్టుబడి అయిందండి. ఇప్పుడు 1 ఎకరానికి 30,000, ఇప్పుడు 4 ఎకరాలు వేసాము. 4 ఎకరాలు అయితే ఇప్పుడు భూగర్భ జలాలు లేక మొత్తం ఉన్న వరి మొత్తం ఎండిపోతుంది. మొత్తం వరి మొత్తము దీనికి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఏదైనా ప్రభుత్వం సహాయాలు చెప్పాలని కోరుకుంటున్నాము.